హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో కాకినాడలో ఉన్నటువంటి రంగరాయ మెడికల్ కాలేజీ కొన్ని పోస్టులకి ఆ పోస్టులు ఏంటంటే ఎంఎన్ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో ఆ అప్లై చేసిన అభ్యర్థి లేక ప్రోజనల్ మెరిటిస్టును విడుదల చేయడం జరిగింది ఈ యొక్క ప్రోజనల్ మెరిస్ట్లో మెరిటిస్టులో కనుక మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీ యొక్క అభ్యంతరాలను మూడు రోజుల్లోగా తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ముందుగా ఎంఎన్ఓ పోస్ట్ యొక్క ప్రోజల్ మెరిట్ లిస్ట్ని పరిశీలిస్తే కనుక ఇందులో మెరిట్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్గా ఇక్కడ తీసుకోవడం జరిగింది ఆ యొక్క టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ యొక్క టెన్త్ క్లాస్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ను ఒక మార్క్ చొప్పున మ్యాక్సిమం సీనియారిటీ ప్రకారం మాకు పది మార్కులు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఎవరైనా కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్స్లో పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం ఇక్కడ లిస్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది నోటిఫికేషన్లో ప్రకటించినట్టుగా మీరు ఏమైనా సర్టిఫికేట్స్ కానీ సబ్మిట్ చేయకపోతే రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ యొక్క ఎమ్మెన్ఓ పోస్టులకి ఎంతమంది అప్లై చేశారనేది ఒకసారి ఈ లిస్టుని పరిశీలిస్తే కనుక ఇందులో ఇరవై ఐదు మంది అభ్యర్థులు అప్లై చేసినట్టుగా లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లిస్టులో కనుక మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీ యొక్క అభ్యంతరాలను మూడు రోజులుగా తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది మీరు తెలియజేయాల్సిన అడ్రస్ ఏంటంటే ప్రిన్సిపాల్ ఆర్ అడిషనల్ డైరెక్టర్ రంగనాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నందు మీ యొక్క అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పిందులో మెన్షన్ చేయడం జరిగింది ఇక రిమార్క్స్ కూడా పొందుపరచడం జరిగింది ఈ రిమార్క్స్లో ఉన్న వాళ్ళు కూడా మూడు రోజుల్లాగా మీ యొక్క అభ్యంతరాలు తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ లిస్ట్ని కానీ పరిశీలిస్తే ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ ఈ యొక్క పోస్టులకి ఇక్కడ కూడా ర్యాంక్ మెరిట్ నెంబరు సీరియల్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డి ఫార్మ్సీ కానీ ఫార్మసీ కానీ ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయినా పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్కు చొప్పున మ్యాక్సిమం పది మార్కులు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే కాంట్రాక్ట్గా కానీ అవుట్ సోర్సింగ్లో కానీ పనిచేస్తే కనుక వారికి మాక్సిమం పదిహేను మార్కులు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ మెరిట్ ప్రకారం లిస్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ రిమార్క్స్ కూడా పొందుపరచడం జరిగింది ఈ యొక్క మెరిట్ లిస్టులో కనుక మీకు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే కానీ మీరు తెలియజేయవచ్చు ఈ యొక్క ఫార్మాసిస్ట్ పోస్ట్కి ఎంతమంది అప్లై చేశారని ఒకసారి లిస్ట్ని పరిశీలిస్తే కనుక ఇందులో ఇరవై ఐదు మంది అభ్యర్థులు అప్లై చేసినట్టు లిస్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ మెరిట్ లిస్ట్లో కూడా మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కనుక మూడు రోజుల లోపు తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ని కనుక పరిశీలిస్తే నెక్స్ట్ పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఈ యొక్క పోస్ట్కి సీరియల్ నెంబరు ర్యాంకు మెరిట్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను వొకేషనల్ ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ కానీ ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్కు చొప్పున వారి సీనియర్టీ ప్రకారం మాక్సిమం పది మార్కులు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అలాగే పారామెట్రిక్ రిజిస్ట్రెస్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరినైనా కాంట్రాక్టర్ కానీ సోర్సింగ్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తే కనుక వారికి మాక్సిమం పది పదిహేను మార్కులు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ టోటల్ ప్ర మెరిట్ ప్రకారం ఇక్కడ లిస్ట్ని ప్రో పొందుపరచడం జరిగింది ఇక్కడ రిమార్క్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క మెరిట్ లిస్ట్లో కానీ మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీ అభ్యంతరాలను మూడు రోజుల్లోగా తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి ఎంతమంది అప్లై చేశారంటే ఇందులో మొత్తం తొంభై మంది అభ్యర్థులు అప్లై చేసినట్టు లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక రిమార్క్స్లో కూడా మీరు చూసుకోవచ్చు ఈ రిమార్క్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మూడు రోజుల్లోగా మీ యొక్క అభ్యంతరాలను తెలియజేయాలి మీరు తెలియజేయాల్సిన అడ్రస్ ఏంటంటే ప్రిన్సిపాల్ ఆర్ ఎడిషనల్ డైరెక్టర్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ఈ యొక్క అడ్రస్ నందు మూడు రోజుల్లోగా అంటే పదహారో లోపు మీ యొక్క అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నేను ఈ మూడు ప్రొవిజనల్ మెరిక్ లిస్టుని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే అప్లై చేసుకుంటే కనుక డౌన్లోడ్ చేసుకుని వారికి వచ్చిన టోటల్ మార్క్స్ని వెరిఫై చేసుకోవాలి అని తెలియజేస్తున్నాను అదేవిధంగా రిమార్క్స్ని కూడా చెక్ చేసుకోవాల్సిందని తెలియజేస్తున్నాను ఈ లిస్టులో కానీ మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కానీ మీకు అభ్యంతరాలను కూడా తెలియజేయాలి ఇటువంటి లేటెస్ట్ ఆప్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ